సిద్దిపేట జిల్లాలో ఓ మాజీ సర్పంచ్ పగటి 12 గంటలకు కాంగ్రెస్ కండువా కప్పుకుండు, అదే లీడర్ సాయంత్రం 4 గంటలకు టీఆర్ఎస్ కండువా వేసుకుండు, మళ్ళా ఆ మనిషే రాత్రి 7 గంటలకు మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చిండు. ఇక ఆదిలాబాద్ లో ఓ యువ కార్యకర్త కాంగ్రెస్ టీఆర్ఎస్ బీజేపీ మూడు పార్టీలలో చేరికై కొత్త రికార్డు కొట్టేసిండు. అయినా లీడర్లే ఎప్పుడు ఏ పార్టీలు ఉంటారో తెలియకుంటున్నది ఈ ఎన్నికల టైంలో. వీళ్ళని చూసి కార్యకర్తలు కూడా అట్లనే తయారవుతున్నట్టున్నారు పో. ఇంతకు ఇలాంటి అసలు వర్తన చూద్దాం పారి. టికెట్లు రాక కాక మీద ఉన్న కాంగ్రెస్ లీడర్లంతా ఒక్కటైన్రు తెలంగాణ రెబల్స్ ఫ్రంట్ పేరుతోని ఎవరి నియోజకవర్గంలో వాళ్ళు పోటీ చేస్తారట. అయితే అందరికి ఒకటే గుర్తొచ్చేటట్టు చూసుకుంటారట. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు, వాళ్ళు కూడా రేపు ఎల్లుండి నుంచి జాయిన్ అయితే చూస్తారు. ఇక కూకట్పల్లి సీటును నందమూరి ఫ్యామిలీకి ఇచ్చిండు నారా చంద్రన్న. హరికృష్ణ సారు బిడ్డే సువాసినక్క పోటీకి నిలబడుతుంది. అత్తగారి ఇంటోళ్ళు వచ్చి అడిగే వరకు కాదనలేకపోయిండట చంద్రాల సారు. నా మీద నమ్మకం ఉంచి పార్టీ అధ్యక్షులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నేను ప్రజలకు సేవ చేస్తాను అని నమ్మి కూకట్పల్లి సీటు కేటాయించారు. నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఓట్ల టైం దగ్గరకు వస్తుంది కాబట్టి పార్టీలు మారేటోళ్ళు మారుతూనే ఉన్నారు, నామినేషన్లు వేసేటోళ్ళు వేస్తూనే ఉన్నారు. వరేవా అన్నం చూడుండి గుర్రం మీద వస్తుండు. పేరు మోతే నరేష్. న్యూ ఇండియా పార్టీ తరపున ధర్మపురిలా నిలబడుతుండు. అందరు లెక్కొస్తే ఎవరు పట్టించుకోరు అని అనుకున్నాడేమో, ఎరైటీగా గుర్రం మీద వచ్చి నామినేషన్ వేసిండు.